ఎట్లా తెలియదు. అటు తర్వాత నా మీద ఫైరింగ్ జరిగినప్పుడు మోహన్ బాబు ఎట్లా తీసుకుపోయి చదివించాడు. ఇక్కడ మా అక్క ఉండే శాంతమ్మ, ఆమె వాళ్ళని ఎట్లా తీసుకొచ్చి దగ్గర తీసుకొచ్చింది, ఎట్లా తీసుకు నా కుటుంబం గురించి అంతా చెప్పాను. మీకు ఇప్పుడు మీ తాత పేరుంది, పైసలు వచ్చినాయి, డబ్బు వచ్చినాయి, మరి నువ్వేం చదువు చేయవా అన్న. అంటే నేను ఇప్పుడు నేను చదువుకోవాలంటే నేనేం నీ లెక్క అందరి లెక్క నేను సర్వీస్ చేయ నా అమ్మకి అంత క్లయర్గా ఉంటుంది అమ్మాయి, నాది నేను చదువుకుంటా నేను పెట్టా. మెల్లమెల్లగా మెల్లమెల్ల ఎడ్యుకేట్ అయింది, ఏం మాట్లాడలే. షీ వాజ్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంబీబీఎస్ ఒకటి. గిరికి తెలుసు, ఏం చెప్పలే. మేము ఎంత గిరి అంటుండే, నువ్వు ఒక్క రూపాయి టీచర్ ఒక్క రూపాయి తీసుకోలే మా గరీబుల దగ్గర అని. ఏ నేను అట్లా తీసుకోను, నా ఆఫీస్ నేను తీసుకుంటాను అని. కానీ ఆమె ఏమి కమిట్ కాకుండా షీ పాస్డ్ అవర్ ఫస్ట్ క్లాస్ ఎంబీబీఎస్ దిస్ ఇయర్ హౌస్ సర్జన్ చేస్తుంది కొట్టండి. మా విమల మేము ఆమె ఫస్ట్ క్లాస్ పాస్ అయింది అన్నప్పుడు కన్నీళ్ళు రాల్చినాం. అంటే మనసులో అనుకుందేము, మనసులు అనుకోవాలి. మనసులో ఏమనుకుంది, మా బాబయ్య చదవని చదువు నేను చదువుతున్నాను, మీరు కూడా మనసులో నిర్ణయం తీసుకోవాలని చివరిగా ఎంతసేపు కూర్చుంటారు. నేను ఒక మంచి పాట పాడి ఈ సభను మూవ్ చేస్తాను. సగానా ఈ ప్రపంచంలో రెండున్నాయి, ప్రకృతి మానవ సమాజం. మానవుని ఆలోచన మీరు ఆలోచించేవాళ్ళు, ఈ ప్రకృతిలో కనపడబడే చెట్టుకు మనలాంటి జీవే, ఆ జంతువులు అది మీకు చెప్తారు సైన్స్లో. కానీ వాటికి ఆలోచించే బ్రెయిన్ లేదు, మీ అందరికీ బ్రెయిన్ ఉన్నారు, అందుకే మనిషి అన్నారు విద్యార్థులను. ప్రకృతి అంటే ఈ చెట్లు గుట్టలంతా, మానవ సమాజం మనం మనుషులం, మానవ ఆలోచన. నువ్వు పొద్దున్న లేచి ఏ ఆలోచిస్తుంటావో ఆ ప్రపంచాన్ని మారుస్తాయని చెప్తూ పాటలనే ఆ మీనింగ్ చెప్తా వినండి. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.